టొరాంటోలో తెలుగు వాళ్ళకి అందరికీ నమస్కారం. జూన్లో ఇద్దరు చాలా స్పెషల్ స్పిరిచువల్ లీడర్స్ ఆంధ్ర నుంచి విజిట్ చేశారు. చిన్న జీర్ స్వామీజీ మన ఊరికి రావడం మన అందరికీ భాగ్యం. స్వామీజీ తలక హైలైట్స్ మొదట చూద్దాము. జై శ్రీమన్నారాయణ. మై హంబల్ ప్రణామన్స్ టు హిస్ హోలీనెస్ శ్రీ శ్రీ త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ. వీర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ టొరాంటో ఫర్ ద సెకండ్ టైమ్. హీ వాస్ హియర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2007 అండ్ హీ హెస్ విల్లింగ్లీ అగ్రీడ్ టు బి హియర్ అగైన్. హీ ఈస్ రెకార్డ్ వెరీ హై అమాంగ్ ద మాంక్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ as the pioneer and crusader of peace. We might have heard several stories and legacies of incarnation, godmen and acharyas. Here we have him today with all of us with his message to all the GTA bhaktas. Thank you. Jai Srimanarayana. Bharat Deshamlo ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలోను విజయవాడ ప్రాంతంలోను వేదిక్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తూ ఉంటాం మేము. వేద విశ్వవిద్యాలయం అనే పేరుతోటి 1983 సంవత్సరంలో ఒక విద్యా సంస్థని ప్రారంభం చేసి దాని ద్వారా ప్రాచీనమైనటువంటి గురుకుల క్రమంలో వేదాలను నేర్చుకునే ఒక విధానాన్ని అక్కడ నడిపిస్తూ దాంట్లో ఋగ్వేదం, యజుర్వేదం, యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం కాణ్వశేఖ అనే దాన్ని, అట్లానే అథర్వవేదం, సామవేదం వీటిని అక్కడ విద్యార్థులకి నేర్పిస్తున్నాం. దాంతోపాటు శ్రీ పాంచరాత్ర ఆగమ కళాశాల ద్వారా పాంచరాత్ర ఆగమాన్ని నేర్పి విద్యార్థులకి ఆలయపు భూమి దున్నడం దగ్గర నుంచి ప్రారంభిస్తే ఆలయ నిర్మాణం దాకా, నిర్మిత ఆలయంలో ఆరాధన దగ్గర నుంచి ప్రారంభిస్తే అందులో జరిపేటటువంటి రకరకాల ఉత్సవాల దాకా ఎలా ప్రామాణికంగా జరపాలి, ఏ విధంగా అందులో ఏవైనా ఒకవేళ లోపాలు గట్రా జరిగితే వాటిని సరిగా రెక్టిఫై చేయాలి అనే దాన్ని నేర్పిస్తున్నాం. బట్ సోల్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ పార్టికల్స్ టు ఇట్, ఇట్ ఈస్ అవయవి, ఇట్ ఈస్ కాల్డ్ ఏకావయవ, నో టూ అవయవ. సో నథింగ్ కెన్ సెపరేట్, నథింగ్ కెన్ పెనిట్రేట్ ఇన్ టు ద సోల్ అండ్ నథింగ్ కెన్ డిస్ట్రాయ్ ద సోల్. దట్ ఈస్ ద రీజన్ కృష్ణ సెడ్ ఇన్ భగవద్గీత, నాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ అజః నిత్యః శాశ్వతః పురాణః. సో నౌ ఆల్ దిస్ క్వాలిటీస్ దట్ సోల్ ఇస్ బికాస్ ఇట్ నెవర్ నెవర్ బి డిస్ట్రాయిడ్, బికాస్ నథింగ్ కెన్ ఎంటర్ ద సోల్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ సో స్మాల్, ఇట్ కెన్ ఎంటర్ ఇన్ టు ఎవ్రీథింగ్ బట్ నథింగ్ కెన్ ఎంటర్ ఇన్ టు దట్. That's why soul will not be destroyed. Soul will always be there. Now, the soul is making its journey through a body, that is a human body now. Journey starts one day, when probably the life started in the cell. Not when you're born, when the cell started its life, then the journey of the soul started. And slowly it grew big. Now it is like this. There is a lot of process, of course. And now we are like this. But a day will come, our journey will be ended. Soul quits the body. And of course goes in search of some other body. The factor for its driving is karma.
Basing on that karmic records, of course, the soul makes its journey. That is another different topic. But what we need to understand is, soul makes its journey through a body. We started our journey probably 50 years ago, 60 years ago. Jai Shri Mannarayana. గత 3 రోజులుగా టొరంటోలో చిన్నజీఆర్ స్వామిజీ వారి పర్యటన జరిగింది. నార్త్ అమెరికా నుంచి కెనడా రావడం జరిగింది. గత 4 రోజులుగా స్వామివారు పొద్దునపూట తీర్థగోష్ఠి, ఆ తర్వాత సాయంత్రం ప్రసంగాలతో మమ్మల్ని చాలా అలరించారు. ఇక్కడ మొన్న శనివారం సీతారాముల వారి కళ్యాణం ఇక్కడ జరిగింది టొరంటోలో. సుమారుగా 100 ఫ్యామిలీస్ పైగా దీనిలో పాల్గొన్నారు. చాలా చక్కగా పద్ధతిలో మా అందరికీ నేర్పించి దగ్గరుండి ఒక తండ్రిల శ్రీ స్వామివారు ఈ కళ్యాణాన్ని మొదటి నుంచి చివరికి ప్రసాదం ఇచ్చేంత వరకు ఓ తండ్రిలా మా వెంటే ఉండి ఈ కళ్యాణాన్ని ప్రప్రమదంగా చాలా జాగ్రత్తగా చేయించారు. ఈ అద్భుతాన్ని ఎవరైనా సరే అనుభవించాల్సిందే. అందుకని తప్పకుండా ఇంకోసారి 2015 సంవత్సరం తర్వాత శ్రీ స్వామివారు మళ్ళీ టొరంటో వచ్చినప్పుడు తెలుగువారు కానీ మిగతా ఇతర కమ్యూనిటీస్ నుంచి తప్పకుండా పార్టిసిపేషన్ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. Narayana into that. Nama Atvata Atvata. జై శ్రీమన్నారాయణ. గత 3 రోజులుగా స్వామివారి దర్శనము, స్వామివారి యొక్క పూజలు మేము అందుకుంటున్నాము ఇక్కడ కెనడా టొరంటోలో. చాలా ఆనందంగా ఉంది. శనివారం రోజు శ్రీరామనవమి, శ్రీరామ కళ్యాణ, సీతారామ కళ్యాణం చేశారు. స్వామివారి చేతులు స్వయంగా విగ్రహాలు తీసుకుని మొత్తం పూజ కూడా క్లుప్తంగా వివరించారు స్వామివారు. స్వామివారు ఆశీర్వాదం తీసుకున్నాము శనివారం రోజు. తదుపరి ఆదివారం రోజు మేము సుదర్శన హోమానికి వెళ్ళాము. ఇక్కడ సోనీ క్రీక్లో మన హామిల్టన్లో బాగా చేశారు స్వామివారు. సంపూర్ణ ఆశీర్వాదం దొరికింది మాకు స్వామివారిది. తిరిగి స్వామివారు 2015లో రావాలి, అందరికీ మళ్ళీ మంచి పూజలు చేయాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సమాజంలో అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది సుమా అనే దాన్ని ప్రపంచంలో మొదటిసారి చాటినట్టు మహనీయులు రామానుజులు వారు. అంచేత వారిని సమతామూర్తి అని అంటాను. అంటే హీ స్టాండ్స్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ. అలాంటి రామానుజుల వారు 1017వ సంవత్సరంలో వారు అవతరించారు శ్రీపేరెంబుదూర్ అనేటటువంటి ఒక ప్రాంతంలో. 120 సంవత్సరాల కాలం పూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపి సమాజంలో ఆ రకమైనటువంటి సామ్యవాదాన్ని, ఆ రోజుల్లో అదొక పెద్ద విప్లవాత్మకమైనటువంటి సంఘటన, దాన్ని వారు చేసి సమాజం అంతా కూడా ఒకటి అనే మాటకి వారు నాంది పలికారు. అందుకోసమే వారు హీ స్టాండ్స్ ఫర్ ఈక్వాలిటీ. 2017వ సంవత్సరానికి వారు అవతరించి 1000 ఏళ్ళు అవుతోంది. ఆ సందర్భంగా వారిని సమాజం జ్ఞాపకం పెట్టుకునేటట్లుగా రాబోయే మరికొన్ని 1000 సంవత్సరాల కాలం వారు అందించినటువంటి ఆ సమతా సూత్రాన్ని అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని మానవులకి మానవులకి కనీసం మధ్య ద్వేషాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించగలిగేటటువంటి ఒక స్ఫూర్తి కేంద్రం ఒకదాన్ని ఏర్పాటు చేయాలి అని హైదరాబాద్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తాం. సుమారుగా 400 కోట్ల ఖర్చు ఉండేటటువంటి ఒక కేంద్రం అన్నమాట. దానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టడం జరిగింది. 216 అడుగుల ఎత్తుండేటటువంటి రామానుజుల వారి యొక్క ఒక విగ్రహాన్ని లోహమయంగా అక్కడ నిర్మాణం చేస్తున్నారన్నమాట. అది నేచర్లో వచ్చేటటువంటి చేంజెస్కి కరోడ్ కాకుండా, అంటే ఏ రకంగానే అది ఇబ్బంది పడకుండా ఉండేటట్లుగా ఒక ఎలాయ్ మెటల్ని దానికోసం వినియోగించడం జరుగుతుంది. అది నిర్మాణం ప్రారంభమవుతోంది. 2017లో దాని యొక్క ఆవిష్కరణ, లోకానికి అర్పించడం ఇవి జరుగుతాయన్నమాట. దానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టామన్నమాట. అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి చర్యల ద్వారా సమాజంలో ఉండే వాళ్ళు అందరం కూడా అది జాతి, శరీరపు రంగులు, భాషలు ఇవి ఏ వేరువేరైనప్పటికీ కూడా మన గతంలో ఒక పాట మనం విని ఉంటాం, అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అన్నట్టుగా. అట్లాగే సమాజం అంతా దాన్ని గుర్తించడానికి వీలయ్యే ఒక కేంద్రంగా
దాన్ని రూపొందించడం జరుగుతుంది అన్నమాట. కనుక దాన్ని మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆర్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అని దాన్ని మనం పిలుస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. The congregation for this evening was spectacular. The message given by His Holiness was very touching, very rejuvenating, very energetic. And it was a great evening to really enjoy the presence of His Holiness Chinnajiyar Swami. The message was very clear and loud that we all contribute towards the project, take the ownership, which is really very good. That is a very touching point, and I think that message is loud and clear, and we'll all try to contribute that towards that project. Thank you. Ade varam Sri Samavedam Shanmukha Sarmagaru vacharu. Shanmukha Sarmagaru Telugu Sunshine TV ki oka interview icharu. Sringeri Gudilo శ్రీ లలిత సహస్రనామం గురించి ఒక ప్రవచనం చెప్పారు. కెనడాలో ఉన్న తెలుగు వాళ్ళకందరికీ ఒక చాలా స్పెషల్ మెసేజ్ చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ ప్రవచనం హైలైట్స్ చూద్దాము. సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారితో ముఖాముఖికి స్వాగతం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో వారు ఏర్పాటు చేసిన కెనడా పర్యటనకు ధన్యవాదాలు అర్పిస్తూ సామవేదం షర్ముఖ గారికి నమస్సుమాంజలు. మీ ప్రవచనాలు చాలా చాలా బాగుంటాయండి. మాలాంటి వారందరికీ కూడాను అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది. ధన్యవాదాలు. మీ గురించి ఎంతెంతో విన్నాము. మీరు కెనడాకు వచ్చి ప్రవచనాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. అండ్ మీ ఋషిపీఠము ట్రస్ట్ గురించి కార్యకలాపాలని కొద్దిగా వివరిస్తారండి. ఋషిపీఠం అనే పేరు ఒక పీఠము ఒక మఠమో కాదు. ఋషిపీఠం అనే పేరు పెట్టేటప్పుడు ఒక పత్రిక పేరుగా దీన్ని పెట్టడం జరిగింది. ఋషిపీఠం అంటే నా ఉద్దేశంలో భారతదేశం. పీఠం అంటే పదిలమైన చోటు అని అర్థం. ఋషులకు పీఠం భారతదేశం కనుక ఋషులిచ్చిన భారతీయ విజ్ఞానాన్ని ప్రజలకు అందించాలి అనేటువంటి కోరికతో ఋషిపీఠం అని పత్రికా సంస్థను ముందు పెట్టడం జరిగింది. తర్వాత ప్రవచనాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రాచుర్యం చెందిన తర్వాత ఆ పత్రికా సంస్థతో పాటు ఈ ప్రవచనాన్ని సీడీలుగా పుస్తకాలుగా అందించడం కోసం ఇది ఒక పెద్ద సంస్థగా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత క్రమంగా ధర్మం గురించి చెప్పడమే కాకుండా ధర్మ పరిరక్షణకు మనదంటూ ఒక కర్తవ్యాన్ని చేయాలన్న ఉద్దేశంతో ఋషిపీఠాన్ని సేవా సంస్థగా కూడా మార్చి ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. నా ప్రవచనాలు పుస్తకాలు పత్రిక వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతటినీ కూడా ఈ ఛారిటబుల్ ట్రస్ట్ ఛత్రం కిందకి తీసుకువచ్చి దాని ద్వారా ధార్మిక సేవా కార్యక్రమాలు చేయడం ఈ ఋషిపీఠం యొక్క ఉద్దేశం. అది నిరాఘాటంగా చక్కగా భారతదేశంలో కొనసాగుతోంది. ఇది ఋషిపీఠం యొక్క వివరాలమ్మా. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం
अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत् पाद शंकरं लोक शंकरं अग्ने अत्रिवन्मनसा कणानो अस्माकं बोध्यविदातन्नाम् प्रतनाजितकं सहमानमुद्रमग्निमुवेव परमात्सदस्तात् सनः परिषदुर्जानि विश्वाक्षाम् भारतदेशं अनादिगा सुविशालमैन भावालतो कूडुकुन्नदि ఒక దేశం ఒక ప్రాంతం ఒక ధర్మం అని కాకుండా విశ్వాన్నంతటినీ ఒకే స్వరూపంగా దర్శించగలిగిన ఒక అద్భుతమైన అంశం భారతీయ సంస్కృతిలో మనకు కనబడుతుంది. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అని సుభాషితకారుడు చెప్తున్నాడు. వీడు నావాడు వీడు పైవాడు అనే సంకుచిత భావాలు అల్పబుద్ధులకు ఉంటాయి. ఉదారమైన చరిత్ర కలిగిన మహాత్ములకి విశ్వమంతా కలిపి ఒక కుటుంబం అని భావన చూపించారు. ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ వైశ్వీకరణ అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో అది ఏనాడో వేదర్శులు చేసినటువంటి భావన. వాళ్ళ దృక్పథం అనంతమైన విశ్వానాన్ని పొదుగుకుంది. అందుకే యత్ర విశ్వం భవత్యేక నీడం అని వేదంలో మాట ఉన్నది. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అంటున్నాం, కానీ వేదం ఏం చెప్పిందంటే మొత్తం విశ్వమంతా కలిపి గూడు అని చెప్పినది. ఇంకా దగ్గరతనం చూపించింది. అందుకే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన అని భగవద్గీతాకారుడు చెప్పాడు. అందుకే స్వామి వివేకానంద చెప్పిన గొప్ప మాట, ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ వరల్డ్ ఈజ్ వేదాంత అని చెప్పారు. వేదాంతం ఒక్కటే, సర్వభూతముల్లో ఉన్నటువంటి అంతర్యామి ఒక్కడే, ఆత్మ ఒక్కడే, అతన్ని తెలిసి ఉపాసించు, ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్తున్నది మన వేదాంతం. అందుకు మనం ఏ దేశంలో ఉన్నా పరాయి చోటు ఉన్నామన్న భావాన్ని విడిచిపెట్టాలి. ఒకే పరమేశ్వరుడి నీడలో ఉన్నామని, మనం మాతృమూర్తి అయిన వసుంధర భూదేవి ఒళ్ళో ఉన్నామన్న భావం మనకు కలగాలి. ఆ పర అనే భావం మనం విడిచిపెట్టి మనదైనటువంటి సంస్కృతిని అందరితో పంచుకుంటూ అందరిలో ఉన్న పరమాత్మను దర్శించగలిగే ఉదారతను మనం చూపించగలగాలి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖవాగ్ భవేత్ అని చెప్తుంది ఉపనిషత్తు. అందరూ ఏ రోగము లేకుండా ఉండుగాక. సర్వే సంతు నిరామయాః సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ శుభాలే కలగాలి, ఎవ్వడికీ దుఃఖం కలగకూడదు. లోకా సమస్తా సుఖినో భవంతు అనే భావం మన ఋషులిచ్చిన గొప్ప ఆశీర్వచనం. ఆ ఆశీర్వచనమే కెనడా వాసులందరికీ, కెనడాలో భారతీయులకి, కెనడాలో తెలుగు వారికి కూడా మనం ఋషులిచ్చిన ఆశీస్సులుగా అందుకుందాం. అందరూ బాగుండాలి, అందరితో మనవాళ్ళు బాగుండాలి, మనవాళ్లతో అందరూ బాగుండాలి. సర్వే భవంతు సుఖినః. After the Telangana state was formed, we had celebrations in Toronto. Our celebrations peru Telangana Dhoom Dham. Let's see some highlights from that. Andhra Pradesh lo 29th rashtram ga Telangana erpatu cheyabaddindi kabatti dani sandarbhanga mem kuda Canada lo 29th celebration Dhoom Dham celebrate chestunnamu. Akkada chaala baaga organize chesaru organization. తర్వాత ధూమ్రామ్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. భోజనాలు యాజ్ ఇట్ ఈస్ లైక్ హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో తెలంగాణలో ఆ కారము ఆ స్పైసీనెస్ ఆ స్పైసీనెస్తో చాలా బాగా పెట్టారు భోజనాలు కూడా. బిర్యానీ విత్ చపాతీస్ డబల్ కమీటా ఇవన్నీ పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. మేము తెలంగాణలో లేకపోయినా మేము వచ్చి అవన్ సంవత్సరాలు నియర్లీ 8 సంవత్సరాలు అవుతుంది. అది మాకు ఆ అవకాశాన్ని ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయలేని అవకాశాన్ని మాకు ఇక్కడ అందించినందుకు ఈ ఆర్గనైజేషన్ టాకా వాళ్లకు చాలా అభినందనలు తెలుపుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇన్ దిస్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ. ఎక్కడికి పోతావో చిన్నవాడా, చిక్కుకున్న పిల్లవాడా, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా.
కళకళలాడే కన్నులు, కహకహలాడే ఊహలు, కళకళలాడే కన్నులు, కహకహలాడే ఊహలు, గుమగుమలాడే గుండెలు, కొలుకొట్టు వేసిన చిందులు, కళకళలాడే కన్నులు, కహకహలాడే ఊహలు. మిస్సాగాలో జరిగిన కారసాగా ఫెస్టివల్లో మన తెలుగు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. వి ఆర్ నాన్ ప్రాఫిట్ చారిటీ, ప్రమోట్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అమాంగ్స్ యంగ్స్టర్స్.
కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో గత 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 5 ఈవెంట్స్ చేస్తూ ఇప్పటి వరకు 100కి పైగా కార్యక్రమాలను చేసి 100,000 మందిని అలరించింది. ఈ సంవత్సరం రజతోత్సవ వేడుకలు మనందరం కలిసి చేసుకుందాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తర అమెరికా ఖండంలో మన తెలుగుదనం ఉట్టిపడేలా మన సంస్కృతిని ఈ దేశంలో ప్రజ్వలింపచేద్దామని ఎందరో కళాకారుల్ని మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాము. ఉదాహరణకి కూచిపూడి, భరతనాట్యాలు, పౌరాణిక నృత్యాలతో మిమ్మల్ని మైమరిపించడానికి కేవీ సత్యనారాయణ గారు వారి బృందంతో మీ ముందుకి వచ్చి ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి ఆనందించండి. సన్షైన్ తెలుగు టీవీలో పార్టిసిపేట్ చేయాలంటే డు నాట్ హెసిటేట్ టు కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద షో అండ్ విల్ సీ యూ నెక్స్ట్ టైం.